నీ ఒంటరితనం పోవడానికి, ఇది నువ్వు మర్చిపోవడానికి మనం వెంటనే శ్రీశైలం వెళ్దాం. శ్రీశైలం రక్తదర్పణం జరగాలి. సరిగ్గా 5 నెలల తర్వాత పున్నమి రోజున ఈ స్థలంలో రక్తదర్పణం జరగాలి. ఐశ్వర్య గారు, లావణ్య, ఏంటిదంతా? మీరు నన్ను ఇలా ఎందుకు రెడీ చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీ అత్తయ్య గారు ఫోన్ చేశారు, నీతో వ్రతం చేయించమని చెప్పారు. ఏ వ్రతం? పున్నమి చంద్ర వ్రతం. అత్తయ్య గారు ఫోన్ చేసి మరీ మరీ చెప్పారక్క నీతో ఈ వ్రతం చేయించమని. వ్రతానికి సంబంధించి ఆంటీ నాకన్నీ క్లియర్ గా చెప్పారు. అవన్నీ సరే, ఇంతకీ వ్రతం ఉద్దేశం ఏంటి? ఈ వ్రతం ఉద్దేశం ఏంటంటే, భర్త అనేవాడు చంద్రుడు లాంటివాడు. ప్రతి అందమైన భర్త తన భార్యకి మాత్రమే సొంతమవ్వాలి. ఏ ఆడతీ కూడా సవితి రూపంలో వచ్చి ఆ భర్తని లాక్కెళ్ళకూడదు. అలాగే నీ అందమైన భర్తను కూడా ఏ సవతి వచ్చి లాక్కెళ్ళకూడదని నీతో ఈ వ్రతం చేయిస్తున్నారన్నమాట. జీవితానికి ఆ పార్తు వల్ల చాలా పెద్ద అన్యాయమే జరిగిందక్క. ఆ అన్యాయాన్ని నేనెప్పటికీ మర్చిపోను. నీకు జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తానక్క. వ్రతం చేయడం నీకు ఇష్టం లేదా? ఇష్టమే లావణ్య, కానీ చెప్ప ముల్యా, బలవంతమేమీ లేదు. నీకు ఇష్టం లేకపోతే ఇవేవీ వద్దు. అత్తయ్యకి మావయ్యకి నేను మేనేజ్ చేసి చెప్తాను. అయ్యయ్యో, అలాంటిదేం లేదండి ఐశ్వర్య గారు, నాకు ఇష్టమే. కాకపోతే ఓహో, పార్తు గురించి ఆలోచిస్తున్నావా? వాడి మొహం నువ్వు ఒప్పుకున్నావు కదా, వాడేం చేస్తాడు? అక్క, నువ్వు నిజంగానే ఇందుకు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావు కదా? నేను మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను లావణ్య. లావణ్య, నువ్వు వెళ్ళి పాల గ్లాస్ తీసుకుంట్రా. అలాగే. అమూల్యని అలా అలంకరించడమేంటి? వాళ్ళకి ఇష్టం చెప్పడమేంటి? పాల గ్లాసు తీసుకురావడమేంటి? ఇది కళ నిజమా? ఎస్! అంటే ఇప్పుడు నేను అమూల్య.
ఏంటంట స్వామి, నువ్వు నాకేం చెప్పావు? అమూల్య తనకు తానుగా నాకు దగ్గర అవ్వాలని. ఇప్పుడు అదే జరుగుతుంది. అమూల్య తనకు తానే నాకు దగ్గర అవ్వబోతుంది. ఇంకోసేపట్లో నా ప్రేమ సక్సెస్ అవబోతుంది. అవతల అమూల్య రెడీ అయిపోయింది, నేను రెడీ అవ్వాలి. గెటప్ మార్చేయాలి. ఐశ్వర్య రాక్షసి నాకు మాట ముందే చెప్పుండొచ్చుగా, రెడీ అయి ఉండేవాణ్ణి. కనీసం లావణ్య కూడా చెప్పలేదు. వీళ్ళ సంగతి ఇప్పుడు కాదు, ఈ కార్యం మీద అయ్యాక అప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. ఈ ఇడ్లీలేంటి ఐశ్వర్య గారు? మరేం లేదు అమూల్య, ఈరోజు పున్నమి రోజు, ఆ చంద్రుడికి ఇడ్లీల్ని ప్రసాదంగా పెట్టాలట. ఇడ్లీలు ప్రసాదమా? అవునక్క, ఇడ్లీలు రౌండ్ గా తన ఆకారంలో ఉంటాయి కదా, అందుకని ఇడ్లీలంటే చంద్రుడికి చాలా ఇష్టమంట. ఇప్పుడు పాలని ఇడ్లీల మీద పోయి అమూల్య. అలాగే ఐశ్వర్య గారు. ఎంత ముద్దొస్తున్నావు రణపు, నిజంగా నువ్వు చాలా లక్కీ ఫీల్ అవరా పార్దు. ఇంకాసేపట్లో అమూల్య వచ్చేస్తుందిరా. రే చూడు, 9 నెలలు, కరెక్ట్ గా 9 నెలలు నువ్వు తండ్రి అయిపోవాలి. 9 నెలల్లో నువ్వు తండ్రి, అమూల్య తల్లి అయిపోవాలి, అంతే. ప్రియురాలతో ఫస్ట్ నైట్. ఎస్,
అమూల్య ఎప్పుడో రెడీ అయ్యింది కదా, ఇంకా రాలేదేంటి? ఓహో, పాలు ఇంకా వేడి కాలేదేమో. అన్నట్టు ముందు పాలు తాగుదామా, లేక అమూల్యని ముద్దు పెట్టుకుందామా? ముందు పాలు తాగితే ఆ పాలమిగడ నా పెదాలు కట్టుకుంటుంది. అప్పుడు ఆ పెదాలతో అమూల్యకి ముద్దు పెడితే అమూల్యకి కొంచెం చిరాకు అనిపిస్తుందేమో. వద్దు, ముందు ముద్దు పెట్టుకుంటాను, తర్వాత పాలు తాగుతాను. చంద్రుడికి నైవేద్యం పెట్టాక ఏదో చెప్పాలట, అంతా గుర్తుందో లేదో అని పేపర్లో రాసుకుని వచ్చేసా. అక్క, నువ్వు చంద్రుడికి నమస్కరించి ఐశ్వర్య చెప్పినట్టు చెప్పు, సరేనా? అలాగే. ఓ చంద్రుడా, నాకు సవతి పోరు లేకుండా చేయి స్వామి. ఓ చంద్రుడా, నాకు సవతి పోరు లేకుండా చేయి. నా భర్త ఏకపత్ని వ్రతుడై నాకే అంకితమై నేను నా భర్తకే అంకితమై మా జీవితాల్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్ళు స్వామి. ఈరోజు నా పెళ్లి రోజు కాదు, శోభనన్ రోజు. ఈ పాలని ప్రసాదంగా పార్థతో తాగించు. పద మరీ ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకర పార్థు, టెన్షన్ పడకు, చాలా రిలాక్స్డ్ గా ఉండు. రిలాక్స్, రిలాక్స్. ఈ రోజు నీ జీవితంలో ఎంతో అపరూపమైన రోజు. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈరోజు నీకు దగ్గర అవ్వబోతుంది. మీరిద్దరూ ఒక్కటే అవ్వబోతున్నారు. సరే అక్క, ఇక నేను బయలుదేరతాను. అసలే గంటలో వస్తానని పాపని అమ్మకి అప్పగించొచ్చాను. నేను ఇంక వెళ్తాను. సరే లావణ్య, జాగ్రత్త. అమూల్య, నేను కూడా బయలుదేరతాను. వెళ్తూ వెళ్తూ లావణ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. సరే, రా లావణ్య. బాయ్ బాయ్. పాలు ఫ్లాస్క్లో పోసుకుని కూడా తీసుకెళ్తున్నాను, ఎందుకంటే శోభనం కదా. ప్రస్తుతం నేను రామాపురం అనే ఊరి బార్డర్ దగ్గర ఉన్నాను. ఎంక్వైరీ చేశాను. రామకృష్ణ అనే వ్యక్తి ఆ అమ్మాయిని ఆ చోటు నుంచి తీసుకెళ్లాడని తెలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడే ఉందా, లేక పెళ్లి చేసుకుని ఇంకెక్కడైనా ఉందా అని
ఎంక్వైరీ చేయిస్తున్నాను. మనం ఎవరి స్థలాన్నైనా కబ్జా చేయగలం, కానీ అది మాత్రం తన పుట్టిన స్థలాన్ని కబ్జా చేసేసింది. సిద్ధాంతి చెప్పినట్టు దాన్ని తొందరగా వదిలించుకుంటే మన స్థలం మనకు దక్కుతుంది. మీరు మీ పనుల్లో ఉండండి, నేను నా పనుల్లో ఉంటాను. కుమార్, కార్తి, సరే, దసరా బుల్లుళ్ళ గెటప్ ఏంటి? బెడ్ మీద పూలేంటి? అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాలి, వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు మంచి పర్ఫ్యూమ్ కొట్టుకోమని చెప్పానా? స్ప్రే కొట్టుకున్నాను అమూల్యా. ఏం కొట్టుకున్నారో ఏమో, ఉండండి నేను మంచిది ఇస్తాను. అమ్మాంతో అమూల్యని కౌగలించుకోవాలా? లేదు, అమూల్య ముందు దగ్గరవ్వాలి. అవుతుంది అవుతుంది, అమూల్య దగ్గరవుతుంది. నెక్స్ట్ కార్యక్రమం అదే. త్వరగా ఐ లవ్ యూ చెప్పు అమూల్య, నేను నెక్స్ట్ కార్యక్రమం మొదలు పెడతాను. చెప్పు ప్లీజ్ అమూల్య. పాలు తీసుకోండి, చిల్లరిపోతున్నాయి. పార్థు గారు తీసుకోండి.
డోర్ కొడుతున్నారు చూడండి ఆ ఎవరి టైం లో ఆ వస్తున్నా నువ్వే సువర్ణమణి అనుష నీ కూతురని ప్రూఫ్ ఏంటి?